డోనకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఓటు వేసే వారికే సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. తమది కూడా రాజకీయ పార్టీ అయినని, బీఆర్ఎస్ కు ఓటు వేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. చిన్నగూడూరు మండలం విసంపల్లి పల్లె చెందిన కార్యక్రమానికి వెళ్లారు ఎమ్మెల్యే రెడ్యా నాయక్. అయితే గ్రామంలో దళిత బంధు పథకాన్ని అందరికీ వర్తింపచేయాలని కొందరు యువకులు డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఈ కామెంట్ చేశారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరు లొల్లిపోతే భయపడేది లేదు. మా పార్టీ మా అభిమానులు మా ఓటేసిన వాళ్ళకే ఇస్తామండి, ఇంకెవరికి ఇయ్యం, ఎవరేమనుకున్నా లేదు. నేనే కంటా పదవి కదా మీద చెప్తున్నా. ఆ రోజు మేము కూర్చొని మాట్లాడినప్పుడు పార్టీకి అనుకూలం ఉన్నోళ్ళు, పార్టీకి ఓటేసిన పార్టీ అంటే అభిమానం ఉన్నోళ్ళు పల్లకే ఇచ్చినాం, అందులో అనుమానం లేదు. ఇప్పుడు కూడా వచ్చినాయి, మా అభిమానులకే ఇస్తాం. నన్ను ఓడించడానికి ఓటేసానికి ఇద్దామా, మళ్ళా ఓడిద్దామని ఏమా చెప్పండి. ఇది రాజకీయ సూత్రం, ఎవడైనా అంతే. రెడ్యా నాయక్ వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, రెడ్యా నాయక్ అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఓటు వేసిన వారికే సంక్షేమ పథకాలు ఇస్తామంటూ కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు మధు? దానికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? థ్యాంక్ యూ ప్రసన్న. మహబూబాబాద్ జిల్లా డొనకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నగూడూరు మండలం విసంపల్లి గ్రామంలో ఇవాళ పల్లె పల్లెకి రెడ్యా నాయక్ అనే ఒక చిన్న కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు. అంటే ప్రతి పల్లెకి వెళ్లి సమస్యలు తెలుసుకునే పనిలో పడ్డారు ఎమ్మెల్యే రెడ్యా నాయక్. అయితే ఈ క్రమంలో అటు పల్లె పల్లెకి రెడ్యా నాయక్ వెళ్ళిన క్రమంలో మాత్రం విసంపల్లి గ్రామంలో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రజల సమస్యలు వినడానికి అక్కడ ఏర్పరిచిన క్రమంలో అక్కడ కొంతమంది యువకులు అయితేనే అటు ఉన్నటువంటి గ్రామస్తులు సమావేశానికి వచ్చి మా గ్రామానికి కనీసం దళిత బంధు కానీ ఇతర కళ్యాణ లక్ష్మి కానీ బీసీ బంధు కానీ మైనార్టీ బంధు కానీ ఈ సంబంధించినటువంటి పథకాలు కూడా మాకు ఇంతవరకు చేయలేదు, ఎన్నిసార్లు కూడా మీ దగ్గరకు వచ్చినా కూడా మేము మమ్మల్ని పట్టించుకున్న పాపాలు మీరు పోలేదు, అసలు మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి అక్కడ నిలదీయడం జరిగింది. అయితే దీంతో కొంచెము చిరాకెత్తినట్టు ఎమ్మెల్యే మాత్రం డైరెక్ట్ గా సభా సమావేశం మాత్రం మీరు ఏ పార్టీకి చెందిన వారు, మీరు వేరే పార్టీకి చెందిన వారికి సంక్షేమ పథకాలు అందవు, అవి రావు కూడా, అంటే మా కార్యకర్తలకు మాత్రం మేము ఇచ్చుకుంటామని చెప్పేసిన సందర్భాలు అవుతున్నాయి. అయితే మాకు రాజకీయం కూడా మాకు తెలుసు, నేను రాజకీయం అంటే ఎమ్మెల్యే అయిన కాడి నుంచి అంటే డోనకల కాన్స్టిట్యూన్సీలో నేను ఎమ్మెల్యేగా ఎప్పుడైతే గెలిచానో అక్కడి మీరు పుట్టడం కూడా మీరు పుట్టలేదు, మీరు నాకు రాజకీయాలను నేర్పడే అవసరం లేదు. ఇది ఎట్ ద సేమ్ టైం కూడా అంటే ఏదో బెదిరించి మమ్మల్ని భయపెట్టించాలి అనే కార్యక్రమం చేస్తున్నాను, నేను ఎవరికి అదిరేది లేదు బెదిరలేదు గెలిచేది కూడా నేనే చెప్పేసి ఘంటాపదంగా చెప్తే పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో కొంతమంది అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే అసమ్మతి ఇవ్వడం అంటే ఎవరైతే సంక్షేమ పథకాలు అందని వారి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ సమావేశం ముందుకొచ్చి కొంచెం రెడ్యా నాయకుని కొంచెం విమర్శలు చేయబే క్రమంలో ఇది ఇరు వర్గాల మధ్య కొంచెం వాగ్వివాదం అనేది చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు జోక్యం చేసుకొని ఇరువారు సర్దు చెప్పి సర్దు మనం వినిపించిపోతాం, అదే ఘర్షణ వాతావరణం అక్కడ వెళ్ళకూడదు కూడా కొంచెం చేసే పనిలో పడ్డారు. అయితే మొత్తం మీద కూడా ఆయన చూసుకుంటే ఆయన వేదిక మీద డైరెక్ట్ చెప్తున్నారు, అయితే రాజకీయాలు మాత్రం ఓన్లీ కామన్, ఏవైతే కార్యకర్తలు అయితే జెండాలు మోసుకుని మాకు మొదటి నుంచి మాత్రం ఉంటారు, వాళ్ళ కష్టకాలు మా మేము తెలుసుకుంటాం, వారికి ఇస్తేనే గతంలో వచ్చే రాజకీయాలు అంటే రాజకీయాలు అయితే వచ్చే ఎన్నికలు అవుతుంది, వారితోనే మాకు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళే మాకు ఓటు చేస్తారు. ఇప్పుడు వేరే పార్టీకి చెందిన వారికి సంక్షేమ పథకాలు ఇస్తే మనకు ఓటేసిన గ్యారంటీ మాకు లేదు, కాబట్టి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్తారు. అయితే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి అందరినీ కలుపుకొని పోయి అందరి కష్టకాలు తీసుకోవాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ విధంగా ఒకే సైడే మాట్లాడతారని చెప్పేసి మాత్రం తీవ్ర చర్చ నడుస్తుంది ప్రసన్న. థ్యాంక్ యూ మధు.